ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ముప్పై ఎనిమిదేళ్ల ఎక్స్పీరియన్స్ పదహారు వేల పైగా సర్జరీస్ లక్షల్లో పేషెంట్లు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి ఇప్పుడు వింటున్నాం సార్ నైట్ లో మిడ్ నైట్ బిర్యానీలు ఫోర్ ఏఎం బిర్యానీ టూ ఏఎం బిర్యానీ త్రీ ఏఎం బిర్యానీలు అనుకుంటూ నైట్ లో కూడా నార్మల్గా సెవెన్ లోపు తింటే మంచిది అని చెప్తా ఉంటాం నైట్ మాక్సిమం సిక్స్ ఏ అంటారు సరే కనీసం సెవెన్ కొంతమంది ఏదైనా బిజినెస్ లో లేకపోతే వాళ్ళ జాబ్స్ పరంగానో లేకపోతే మన ట్రాఫిక్ పరంగానో ఏ నైన్ లోపు తింటారు సార్ అంతవరకు కూడా పర్మిజబుల్ పోనీ టెన్ కానీ మరీ ట్వెల్వ్ కి వన్ కి ఫోర్ ఏఎం బిర్యానీలు ఇవన్నీ చూస్తుంటే మరి ఇవి తినొచ్చా సార్ అసలు ఎన్నో రూల్స్ ఉన్నాయి మన ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి ఏం మార్చక్కర్లా మనకు ఉన్న రూల్స్ ఏ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందో లేకపోతే ముందర మొన్న వాళ్ళు రాశారో దే ఆర్ దేర్ ఫర్ డికేట్స్ కానీ ఫాలో అవుతావా ఎందుకు ఫాలో అవ్వ ఇప్పుడు ఏంటంటే కొంతమంది తెలియక ఫాలో అవ్వరు కొంతమంది ఏదో అర్జెన్సీ ఆఫ్ సిచ్యువేషన్లో ఆ లో ఫాలో అవ్వరు కొంతమందికి బ్రేకింగ్ ద రూల్స్ దట్ ఇస్ లైక్ వీకెడ్కి రూల్స్ కానీ నాకేంటి అంటారు నార్మల్ మ్యాన్ రూల్ కానీ వీఐపీ నాకేంటి రూల్ అంటారు ఇప్పుడు ఏంటంటే పీపుల్ మనకంతా ఏంటంటే వీ వాంట్ సమ్థింగ్ డిఫరెంట్ వీ వాంట్ టు బ్రేక్ సమ్ రూల్స్ యూ వాంట్ సంథింగ్ ఇప్పుడు ఏమవుతుందంటే మోనోటానే అయిపోతుంది లైఫ్లో మోనోటాన్ ఇప్పుడు మేము సేమ్ ప్రొసీజర్ చేస్తున్నాం అనుకోండి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అయ్యేటప్పటికి ఇట్ బికమ్ సో మోనోటానాస్ నువ్వు సో మెనీ టైమ్స్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మేము మీతో మాట్లాడుతున్న ప్రొసీజర్ నడిచిపోతూ ఉంటుంది వీఆర్ లైక్ టు మిస్ థింగ్స్ అందుకని మనకేంటంటే మైండ్కి ఎప్పుడు ఎక్సైట్మెంట్ ఉండాలి అంటే సంథింగ్ డిఫరెంట్ నీడ్ టు హ్యాపెన్ టు కీప్ ద అటెన్షన్ ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తున్నాము మీరు డ్రైవ్ చేస్తారా ఇప్పుడు టూ వీలర్ డ్రైవ్ చేస్తున్నారు ఫస్ట్ బండి డ్రైవ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంత అటెన్షన్ లో ఇప్పుడు ఎటు నుంచి వస్తుంది ఏం వస్తుంది ఇప్పుడు మీరు అనుకోండి వెళ్తుంటే ఫోన్ వస్తే చెవిలో ఉంటే మాట్లాడుతూ మరి అప్పుడు ఏమవుతుంది సడన్ గా రోడ్ మీద ముందు బడ్డా అనుకోండి టక్కన మీకు అటెన్షన్ వచ్చేస్తుంది అవును అనేది అట్లాగే ఏంటంటే ఇవన్నీ కూడా మనిషికి కొన్ని రూల్స్ ఫాలో అవటం ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైతే పోతావు ఎడి ఏంటి ఏంటిది రోజు మోనోటానస్ అన్నట్టు దే వాంట్ ఎక్సైట్మెంట్ ఇప్పుడు మిడ్ నైట్ బిర్యానీ అనుకోండి అస్సలు నాకు ఏమాత్రం ఎక్సైట్మెంట్ లేదు ఎందుకంటే నేను పదింటికి పుడుకుంటా నాకు భోజనం లేకపోయినా పాలిగిన బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూడ్ గెట్ ఎక్సైటెడ్ డూ థింగ్స్ మిల్ ఆఫ్ ద నైట్ గో అవుట్ ఈట్ విత్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సమ్ టైమ్ ఈట్ దట్ ఫుడ్ టెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ ఇంట్లో తిన్నా మళ్ళీ పర్మనెంట్ తింటారు అవును కరెక్ట్ అది కూడా ఇప్పుడు అందుకనే ఏంటిది ఈ మనిషి నేచర్లో ఎప్పుడు ఎక్సైట్మెంట్ కావాలి ఎప్పుడు డిఫరెంట్ కావాలి మోటార్ బైక్స్ మీద వెళ్తారు స్పీడ్గా డేంజరస్ అని తెలుసు బట్ వైద్యు వాజ్ సో స్పీడ్ బికాస్ దేర్ మైండ్ ఆస్ ఫర్ ఎక్సైట్మెంట్ దట్ డామినేట్స్ ఓవర్ ద సేఫ్టీ కన్సర్న్స్ అలాగే ఇవన్నీ కూడా ఏంటే మనకి అన్ని నడుస్తూ ఉంటాయి ఇప్పుడు వెహికల్ ఉంటాయి కదా రేసెస్ ఉంటాయి కదా కార్ రేసెస్ అదే కార్ రేస్ ఏంటండి లేకపోతే ఇప్పుడు మనకి వన్ ఆఫ్ ది స్టేట్స్ స్టేట్ పేరు చెప్పును మన దేశంలోనే ఏదో ఎద్దులతో పోటీలు ఉంటాయి మనుషులు చేస్తారు ఏంటండి అది అది కాదు నాకు అది పిచ్చి లాగా ఉంటుంది ఖాతా వాళ్ళు నన్ను కొడతారు నేను చెబితే వాళ్ళకి అది ఎక్సైట్మెంట్ లేకపోతే పెద్ద బుల్లి దగ్గరికి వెళ్ళి అది దాంతో ఫైట్ చేసి పొడిపించుకుని చచ్చిపోయే అవకాశం ఉంది కదా అలా పోయారు కూడా పోయారు కూడా కదా బైక్స్ యాక్సిడెంట్లో పోయారు కదా ఏంటి ఎక్సైట్మెంట్ నాకు పిచ్చి ఎక్సైట్మెంట్ కాకపోతే వాళ్ళకి అది ఎక్సైట్మెంట్ అట్లాగే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంతమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ మీద వాళ్ళు బిజినెస్ చేస్తారు దే వాంట్ టు ఫైండ్ న్యూ ఐడియాస్ టు ఎక్సైట్ పీపుల్ సంథింగ్ డిఫరెంట్ వీ ఆల్వేస్ వాంట్ సమ్థింగ్ వీ వాంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ డిఫరెంట్ కార్స్ హౌస్లో మాడిఫికేషన్స్ ఉంటాయి సో ఓకే ట్రావెల్లో సేమ్ ప్లేస్కి వెళ్ళాం కదా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాం సో అట్లాగే ఏంటంటే ఇవన్నీ ఉంటాయి తింటారు దే ఆర్ నాట్ సేఫ్ బట్ దెన్ వన్స్ ఇన్ అ వైల్ నేను గ్యారంటీ ఇవ్వట్లేదు కానీ నువ్వు అంతా కరెక్ట్గా తిన్నా నువ్వు బాగుంటావు నేను గ్యారంటీ ఇవ్వట్లేదు కాబట్టి వన్స్ ఇన్ వైల్ ఈ హవ్ టు డూ దోస్ థింగ్స్ ఎంజాయ్ బట్ ఇన్ మోడరేషన్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఏదైనా మోడరేట్ ఏదైనా మోడరేషన్ ఇప్పుడు తింటావు రోజు మిడ్ నైట్ బిర్యానీ తింటే ప్రాబ్లమే అంతే కదా మరి రోజు బిర్యానీ తిన్నా పగలు తిన్నా ఎప్పుడు తిన్నా ఫోటో ఫోటో గ్యారెంటీ పగల తిన్నా కూడా రోజు తింటే వన్స్ ఇన్ ఏ తింటే దట్స్ ఓకే ఐ మీన్ సీ హౌ టు డు సంథింగ్ సో యు వాంట్ టు డు పోయే ముందులా మనకి ఇష్టం కదా అది వద్దంటే ఏం బాగుంటుంది అది నిన్ను ఒకట్ అడగాలి సార్ మిమ్మల్ని ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు అంత టైట్ ఫిట్ ఉన్న డ్రెస్లు వేసుకొని అబ్బాయిలు అమ్మాయిలు కూడాను అసలు అది కొత్త ట్రెండ్ నడుస్తా ఉంది అది అలాంటి టైట్ ఫిట్ వేసుకునే డ్రెస్సుల వల్ల ఏమన్నా అంటే రక్తనాళాలకు ఏమన్నా ప్రాబ్లం అయ్యి అది ఏమన్నా హార్ట్ మీద మనకు మొత్తం ఎటు వచ్చినా కూడా బ్లడ్ వెజల్సే కదా సార్ అన్నీను సో అట్లేమన్నా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా ఉండదా అంటే కామనిస్ట్ ప్రాబ్లం వేసుకుంటాం తీయటం చాలా కష్టం అండి ఎప్పుడన్నా ఏంటంటే ఏదైనా ఫంక్షన్లకు ఇస్తారు అది లాగలాగా చచ్చిపోతూ ఉంటాం బట్ ఎనీవే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ సీన్ ఇట్ హియర్ నెక్ ఇది టైట్గా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇది టైట్గా పెట్టుకున్నప్పుడు దీస్ థింగ్స్ హవ్ హ్యాపెండ్ పీపుల్ సడన్గా పడిపోవటము అన్కాన్షియస్ అవటం ఎందుకంటే ఇక్కడ కొన్ని బ్యారో రిసెప్టార్స్ అని ఉంటాయి ఇక్కడ మనకు బ్లడ్ వెసల్స్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయటానికి కొంచెం కొన్ని సెల్స్ ఉంటాయి ఇక్కడ స్పెసిఫిక్ సెల్స్ వాటి పని ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో ఉండి వాటి ప్రెషర్ ఎంత ఉందో ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎక్కువ అయితే ఏంటంటే తక్కువ అవుతా రిఫ్లెక్స్లో హార్ట్ రేట్ని కస్త తగ్గించడం తక్కువ ఉందనుకోండి హార్ట్ రేట్ పెంచడం లేకపోతే బ్లడ్ వెసల్స్ సన్నగా ఇచ్చేయటం అట్లా రిఫ్లెక్స్ మెకానిక్స్ ఉంటాయి అనమాట కొంతమంది పెట్టినప్పుడు ఇది ఇప్పుడు అట్లాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మేము కొంతమందికి హార్ట్ రేట్ సడన్ గా ఫాస్ట్ గా పెరిగిపోతుంది ఎస్విటి అంటాం అప్పుడు వచ్చి కూడా వాళ్ళు ఇక్కడ మసాజ్ చేస్తే హార్ట్ రేట్ తగ్గిపోతుంది ఈ రిసెప్ట్ ఆర్ట్స్ స్టెమ్ రెడీ ఓకే అటు అంటే కొంతమందికి దీర్ ఆల్ వెరీ వెల్ నో ఇది గట్టిగా పెట్టుకుని టైట్గా పెట్టుకుంటే అప్పుడు వాళ్ళకి ప్రెషర్ పడి హార్ట్ రేట్ తగ్గిపోయి అన్కాన్షియస్ అవుతారు అన్కాన్షియస్ అయ్యి కింద పడతారు కింద పడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తక్కువ బ్లడ్ ప్రెషర్ ఉన్నా కానీ గ్రావిటీ లేదు కదా ఎగరెస్ గ్రావిటీ కాదు కొంత బ్లడ్ సప్లై రికవర్ అనమాట సో అట్లా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తిరిగి చివరికి గట్టిగా బట్టను పెట్టుకున్నాడు రా దీని వల్ల వచ్చిన కనిపెట్టిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి అలా ఉంటాయి ఇంకా మిగతా ఏమైనా ఉన్నాయా అంటే ఫ్రీక్వెంట్గా వాడుతుంటే తెలుస్తుంది మనకి మరి ఇంకా తెలియదు యాజ్ ఆఫ్ అల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్